ఈరోజు మనము లింగాల గణపురం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జడ్పీటీసీ అభ్యర్థి గుడి వంశీధర్ రెడ్డి గారితో మనం ఇప్పుడు ఉన్నాము. గుడి వంశీధర్ రెడ్డి గారు జడ్పీటీసీ అభ్యర్థిగా లింగాల గణపురం మండలంలో ఏ విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రచారంలో ఎలా దూసుకుపోతున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది అని తన మాటలను అడిగి తెలుసుకుందాం మనము. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది ప్రచారం? ఇవాళ లింగాల గణపురం మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం భాగంగా మేము 21 గ్రామాలు పోవడం జరిగింది. ఏ గ్రామానికి పోయినా కూడా మాకు ఓటేయాలని చెప్పి అడగడం అడుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్న అమ్మలు కానీ అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ నిజంగా కూడా ప్రభుత్వ పథకాలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి రీచ్ అవ్వడం జరిగింది. వారి ఇంటికి పోయి మేము ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ చూపించి అడిగితే అన్నా మీరు చెప్పినా చెప్పకపోయినా కూడా మేము ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా పథకాలు ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరికో పథకాలు రీచ్ అవ్వడం జరిగినాయి. రైతు బంధువు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే రైతు ఇన్సూరెన్స్ కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఇట్లా చూడంగానే కేసీఆర్ గారు మా పెద్ద కొడుకు ఖచ్చితంగా మా ఓటు కారు గుర్తుకే అని చెప్పి బ్రహ్మరథాలు పడుతున్నారు. దీన్ని బట్టి ఒకటే చెప్పగలుగుతాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ లింగాల గణపూర్ మండలంలో జడ్పీటీసీగా నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పి నిజంగా కూడా నాకు నిజంగా నమ్మకం ఉంది. దాదాపుగా మీరు ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు? మినిమం 10,000 మెజార్టీతో నేను గెలవబోతున్నాను, నేను అంచనా వేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తే ఎక్కడ చూడు ఏ ఊరుకు పోను గుంపులుగా మందల మందలుగా ప్రజలు మాకు అభివందనం చేస్తున్నారు. ఇవాళ కూడా ఎమ్మెల్యే గారితో కార్యక్రమ ఎమ్మెల్యే గౌరవనీయులు రాజయ్య గారితో ఎమ్మెల్యే గారితో మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటే కూడా విలేజ్కి ఏ విలేజ్ పోయినా కూడా ఒక 500-600 మంది తక్కువ కాకుండా వస్తున్నారు. రెండు గంటల మధ్యాహ్నం కూడా 500-600 మంది వచ్చి బ్రహ్మరథాలు పడుతున్నారు. దీన్ని బట్టి క్లియర్గా కూడా 10,000 మెజార్టీ మినిమం 10,000 మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జడ్పీటీ స్థానాలు గెలవబోతుంది, అందులోనూ ఎంపీటీ స్థానాలు కూడా ఎన్ని కైవసం తీసుకుపోతున్నారు? జిల్లా వ్యాప్తంగా అంటే 12 జడ్పీటీసీలు ఉన్నాయి, అన్నిటికీ అన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మండలం వరకైతే లింగాల గణపూర్ మండలం వరకైతే ఒక జడ్పీటీసీ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే 11 మంది ఎంపీటీసీలు కూడా భారీ మెజార్టీతో 100% 11కు 11 మేము సాధిస్తామని నమ్మకం మాకుంది. ఎందుకంటే మీరు చూస్తే ప్రజల స్పందన అట్లా ఉంది. రేపు లింగాల గణపూర్ మండలంలోని మండల కేంద్రంలో ఉన్న సభ కూడా దీనికి కొంత తోడ్పడే దయాకర్రావు గారు ముఖ్య అతిథిగా విజ్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు ఇక్కడ. ఆయన ప్రసంగం కూడా విని రేపు ఇంకా కూడా మెజారిటీ దిశలో మేము ప్రయాణం చేస్తాం. కాబట్టి 11కు 11 ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ తప్పకుండా భారీ మెజారిటీతో లింగాల గణపూర్లో రాబోతుంది. చైర్మన్ పదవి మీకే వస్తుందని చెప్పేసి ప్రజలు కానీ ఇటు పార్టీ శ్రేణులు కానీ అనుకుంటున్నారు, అది ఎంతవరకు నిజం? ప్రస్తుతానికి ఓన్లీ జడ్పీటీసీ లింగాల గణపూర్ టికెట్ నాకు రావడం జరిగింది. ఆ భాగంగానే నేను ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంటింటి ప్రచారానికి పోవడం జరుగుతున్నా. దానికి వచ్చే ఆ స్పందన చూసి వారి అభిమానం చూసి నిజంగా కూడా మంతముగ్ధులు అవడం జరుగుతుంది. ఇంతవరకే నా ఆలోచనలు మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ అవన్నీ కూడా నా మైండ్ నా మదిలో అలాంటివి ఏం లేవు. అట్లాంటివి ఏ ఉన్నా కూడా అధిష్టానం నిర్ణయం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు 3 ఎమ్మెల్యేలు 1 ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక మంత్రి గారి మన మంత్రి గారు డిసిషన్ మేరకు అవి జరుగుతుంటాయి. మా పరిధిలో లేని వాటి గురించి కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము ఏమున్నా కూడా లింగాల గణపూర్ మండలంలో జడ్పీటీసీకి అవకాశం వచ్చింది. దాన్ని ఎట్లా ఎంత మెజారిటీతో ఎంత భారీ అతి భారీ మెజారిటీతో ఎలా గెలవాలనే ఆలోచనలు ప్రణాళికలు తప్పితే ప్రస్తుతం ఉన్న రోజు ఎలా జడ్పీ చైర్మన్ గురించి ఏమాత్రం కూడా ఆలోచనలు మాకు లేవనేది క్లియర్ చెప్తాను. అంటే ఇక్కడ వంశీధర్ రెడ్డి గారు కేవలం జడ్పీ చైర్మన్ కోసమే బరిలో దిగడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో జడ్పీ స్థానం పీఠాన్ని కైవసం చేసుకుంటారనే ధీమాతోటే బరిలోకి దిగడం జరిగిందని అనుకుంటున్నారు, మరి దాని మీద మీ స్పందన? రకరకాలుగా మనుషులు అనుకుంటారు. ఎందుకంటే కోటానుకోట పుర్రెలలో పుర్రకో బుర్రకో ఆలోచన, దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నేను చాలా క్లారిటీగా ఉండే మనిషిని. నేను గతంలో మీకు తెలుసు నేను ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి లేకపోతే ప్రభుత్వ పథకాలని నేను తీసుకుపోయే రీతి కానీ ఇవన్నీ కూడా చూసి టీఆర్ఎస్ పార్టీ కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే మా అన్న కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ గుర్తించి పార్టీ నన్ను గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఏదైతే ఇచ్చిందో ఆ టికెట్ మీదనే దానికోసమే ప్రచారం, దానికో మండలంలో తిరగడం, విస్తృతంగా విలేజ్ గ్రామ విషయాలన్నీ తెలుసుకోవడం, ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకోవడం, రేపు గెలిచిన తర్వాత కూడా ఈ లింగాల గణపూర్ మండలాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఈ ఆలోచనల మేరకు మేము చూస్తున్నాం తప్పితే ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఆలోచనలన్నీ ఉత్తముచ్చట దాని గురించి మీరు అడగడం కూడా ఇది కరెక్ట్ సమయం కూడా కాదని కూడా నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మీరు జడ్పీటీసీగా గెలిచిన తర్వాత మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? రేపు నిజంగా కూడా జడ్పీటీసీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాను నాకు నమ్మకం ఉంది. గెలిచాక ప్రతి గ్రామాన్ని ఒక క్లస్టర్ లాగా తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో గౌరవ ఎమ్మెల్యే
తాటికొండ రాజయ్య గారి సహకారంతో గ్రామాన్ని కూడా తప్పకుండా నేను అభివృద్ధి చేయాలి, సమస్యలన్నీ తెలుసుకొని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే గతంలో నేను రఘునాథపల్లి మండలంలో సొంత ఊరైన మాధారాన్ని దత్తత తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. ఇదే జనగాం టీవీ జేఎన్టీవీ వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూ చేసి మీరందరూ కూడా మాకు తెలియకుండా కూడా గ్రామ సర్పంచ్ని ఉప సర్పంచ్ని గ్రామాధ్యక్షులు మాకు తెలుసుకోవడం జరిగింది. రేపు రానున్న రోజులలో ఈ మండలం వనలోని వనపర్తి గ్రామం మా అమ్మ ఊరు. ఇది అమ్మ మండలం, అది నాన్న మండలం. అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటుందో ఈ మండలం మీద కూడా అంతే ప్రేమ ఉంది నాకు. ఇక్కడ ఉన్న తల్లులంతా కూడా నా అమ్మలు. ఖచ్చితంగా 21 గ్రామాలు ఏదైతే ఉందో ఈ ప్రతి గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని అప్పటికే అన్ని గ్రామాలు ఏమేమి సమస్యలు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. రేపు రానున్న రోజులలో ఎక్కువ నిధులు ఈ మండలానికే కేటాయించి ఈ మొత్తం నియోజకవర్గంలో ఈ మండలం అనేది చివరిగా ఉంది. ఈ మండలాన్ని చివర కాదు మొట్టమొదటి వరుసలో పెట్టడానికి నా వంతు కృషిగా చేస్తాను. దీనికి యువకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా సహకరిస్తారు. రేపు రానున్నలో మా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రథమమైన మండలంగా, ఒక పేరు మోసిన మండలంగా తయారు చేయడం అనేది నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మీరు వెల్ సెటిల్డ్ పర్సన్, అన్ని రకాల అన్ని ఉన్నవారు మీరు, మరి రాజకీయ రంగంలో ఇంత చిన్న వయసులో రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తర్వాత అమెరికా పోయి చదువుకొని అమెరికా పోయి లండన్ పోయి అక్కడ కంపెనీలు పెట్టడం జరిగింది. అమెరికాలో, కెనడాలో కంపెనీ పెట్టి, హైదరాబాద్లో బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ ఇక్కడ కంపెనీ పెట్టి 2012లో ఉద్యమ సమయంలో తీవ్రంగా ఉన్న క్రమంలో అప్పుడు నేను ఆర్థికంగా బలంగా ఉండడం, వారికి ఉద్యమకారులందరూ కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళకు అన్ని రకాలుగా ఒక టీఆర్ఎస్ పార్టీ సపోర్టర్ ఉండడం జరిగింది. ఈరోజు పండుగ ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను అడగడం జరిగింది. వారు అడిగిన మేరకు 25,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆ తర్వాత బుడ్రాయి పండుగ రోజు నాకు పిలవడం జరిగింది. ఆ రోజు నేను ఆ గ్రామానికి వెళ్ళి ఆ బుడ్రాయి పండుగ హాజరు కావాల్సిన సమయంలో ఆ గ్రామ పరిస్థితులు అవన్నీ తెలుసుకొని నేను ఈ గ్రామంలో మా తల్లిదండ్రులు ఈ గ్రామంలో పుట్టినరు, ఇట్లాంటి నేను కొంత ఎంతో కొంత ఆర్థికంగా బలోపేతంగా ఉన్న ఈ గ్రామాన్ని నేను ఎందుకు అభివృద్ధి చేయొద్దన్న ఆలోచనలో నేను దత్తత తీసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నేను దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్న తక్కువ కాలంలోనే నేను చేసే మంచి పనులు అన్నీ కూడా అక్కడ ఉన్న యువతకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ నచ్చి నాకు రోజు రోజుకి కూడా అభిమానులు అనేది పెరగడం జరిగింది. అది గమనించిన గౌరవ ఎమ్మెల్యే రాజయ్య గారు కానీ, మా అన్న యూత్ ఐకాన్ కేటీఆర్ గారు కానీ, మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండి ఇప్పటిదాకా దాదాపు జిల్లాలోనే 10 నుంచి 12,000 మంది యువతని, కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ నిజంగా కూడా ఇప్పుడు ఇందాక చెప్పిన ఇది అమ్మ మండలం, అది నాన్న మండలం అని ఇవాళ జనరల్ అవ్వడం, అమ్మ మండలంలో నాకు అవకాశం అవ్వడం, మా అమ్మకు సేవ చేయడం అనేది నేను అనుకుంటున్నా. ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఈ మండలంలో ఇప్పుడు జడ్పీటీసీగా భారీ మేజార్టీతో గెలిచి రేపు రానున్న రోజుల్లో మా అమ్మని ఎట్లయితే చూసుకుంటాను, ఈ మండలాన్ని కూడా అట్లనే చూసుకుంటానని చెప్పి కూడా మీ అందరు కూడా చెప్తున్నాను నేను. మరి వంశీధరరెడ్డి ఒక వ్యాపారవేత్త, ఎలక్షన్ల తర్వాత మరి గ్రామంలోకి అందుబాటులో ఉండడు, మరి సేవ చేస్తాడా లేదా అని చెప్పేసి కొన్ని అపోహలు వెలువడుతున్నాయి, మరి దాని మీద మీ గత 3 ఏళ్ళ నుంచి ఏ పదవి లేకుండానే ఇంతమంది కార్యకర్తలను, ఇంతమంది యువకుల్ని నేను కాపాడుకున్నా. నిజంగా కూడా నాకు పదవి వస్తే దీనికన్నా 100 టైం రెట్టింపుతో పనిచేస్తా, స్పీడ్గా పనిచేస్తా, అందుబాటులో ఉంటా. ఏ రోజు కూడా అందుబాటులో ఉండడం అంటే పక్కన రోజు కలిసి మాట్లాడడం అని కాదు, ఫోన్లో అందుబాటులో ఉన్నా, ఎక్కడ అందుబాటులో ఉన్నా, నాకు సంబంధించిన మనుషులు పనిచేసినా కూడా దాన్ని అందుబాటులో అంటారు. ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటా. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ లింగాలగన్పూర్ మండలానికే ఓ గొంతుకనైతా, ఈ లింగాలగన్పూర్ మండలంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఒక గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, ఆయన సహకారంతో నేను ఒక పరిష్కారాన్ని అయితా అని మీకు చెప్తున్నాను. మరి ఇప్పుడు పార్టీలో మీరు జాయిన్ అయిన కాలం నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు పార్టీ కోసం చేసిన సేవ ఎలాంటి, ఆ పార్టీ అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏంటి? ఇది కూడా మీరు చూస్తుంటే ఇలా జనగామ జిల్లాకు సోషల్ మీడియాని ఇలా కూడా వాడచ్చు అని చూపించిన వ్యక్తిని నేను అనేది మీ అందరూ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అంటే ఇవాళ మన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ పథకాల్ని కార్యకర్తలకు, ప్రజలకు రీచ్ అవ్వడంలో వినూత్న స్థాయిలో నేను ప్రచారం చేయడం జరిగింది. ఆ ఒక పథకాలను రీచ్ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఏ గ్రామాన పోయినా కూడా నేను ఇచ్చిన ఈ ప్రభుత్వ పథకాలు నేను తీసుకుపోయిన రీతి, వినూత్న స్థాయి చూసి నాకు అభిమానులు ఏర్పడడం జరిగింది. ఇది గుర్తించి ఎమ్మెల్యే గారు కూడా నిజంగా కూడా నేను చేసే మంచి పనులు, నేను చేసే కార్యక్రమాలు అన్నీ కూడా గుర్తించి ఇవాళ జడ్పీటీసీ లింగాలగన్పూర్ రావడానికి కూడా అదే ముఖ్య కారణం. ఫైనల్గా మీరు ఎంత ఓట్ల మెజారిటీ గెలవబోతున్నారు? మేము మినిమం 10,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం. నా గెలుపు తథ్యం రానున్న రోజుల్లో లింగాలగన్పూర్ మండలాన్ని గౌరవ ఎమ్మెల్యే రాజయ్య గారి ఆశీర్వాదంతో దీన్ని డెవలప్ చేయడం తథ్యం. అంటే అందరూ ఖచ్చితంగా ఏ విధంగా చెప్తున్నారు, 10,000 మీటర్లో మెజారిటీ వస్తుంది, నేను గెలుస్తానని ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తగలుగుతాను? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అందరికీ పెద్దన్న, పెద్ద కొడుకు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలే, తర్వాత మా ఎమ్మెల్యే గారు ఆ పథకాలని తీసుకుపోయే రీతి, వారికి అందిన విధానం బట్టే ఇవే నన్ను గెలిపిస్తాయి. అంతే, ఇంకా వేరేది ఏం, మా క్రెడిట్, ఇండివిజువల్ క్రెడిట్ ఏముండదు ఇందులో. క్లియర్గా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన పథకాలే ఇవాళ అభ్యర్థులందరినీ కూడా గెలుపు బాటలో తీసుకెళ్తుంది.
ఇది లింగాల గణపురం టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి గుడి వంశీధర్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం. ఎట్టి పరిస్థితుల్లో 10,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాను అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రజలకు అందుబాటులో ఉండి తప్పకుండా సేవ చేస్తాను, ఫోన్లో కానీ అంటే టచ్లో ఉండి ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకుంటాను. ఇది అమ్మ మండలం, అది నాన్న మండలం అని చెప్తున్నాడు. అమ్మకి అమ్మనైతే ఎలాగా చూసుకుంటాడో నా మండలాన్ని కూడా అలాగే చూసుకుంటాను చెప్తున్నాడు. మరి రాబోయే వచ్చే ఎలక్షన్లో ఈ గెలుపు ఏ విధంగా ఉండబోతుందో వెళ్ళి చూద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగాం. Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.